రెడ్డి గారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో ఈరోజు జరిగినటువంటి కోవిడ్ సమీక్షా సమావేశంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు నారాయణ స్వామి గారు, గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ కలిసి సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో చిత్తూరు జిల్లాలో అమలు జరుగుతున్నటువంటి కోవిడ్ నియంత్రణ కార్యక్రమాలు ఏవైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్దేశించినటువంటి నియంత్రణ కార్యక్రమాలు ఉన్నాయో వాటి అమలు తీరుపై సమీక్ష చేయమని మన ముఖ్యమంత్రి గారు ఆదేశించిన మీదట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అమలు జరుగుతున్నటువంటి నియంత్రణ కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా అమలు జరుగుతూ ఉన్నాయో మరి సమీక్ష చేసి రమ్మని చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు చిత్తూరు జిల్లాలో కూడా ఇటువంటి సమీక్ష కార్యక్రమం మరి జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరితో కూడా మరి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్ష కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్విమ్స్ కానివ్వండి, రుయా హాస్పిటల్లో ఉన్నటువంటి హాస్పిటల్ బెడ్స్కి సంబంధించి అంశంలో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ సప్లై విషయంలో కానివ్వండి, లేకపోతే ఇటీవల కాలంలో వినబడుతున్నటువంటి రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కొరత విషయంలో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, కోవిడ్ పేషెంట్లకు సంబంధించి వైద్యం చికిత్స అంతా కూడా సక్రమంగా జరుగుతుందా లేదా, లేకపోతే అక్కడ వారందరికీ కూడా సరైనటువంటి భోజనం లేకపోతే శానిటేషన్ అంతా కూడా బాగా జరుగుతూ ఉందా లేదా, ఇవన్నీ కూడా సమీక్ష చేయటం జరిగింది. ఇది కాకుండా ఇంకా ఏదైనా ఆక్సిజన్ కొరతకు సంబంధించి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, ఇక్కడ 48 టన్స్ వరకు మాకు ఇక్కడ మాకు అవసరం ఉంటే 40 టన్స్ వరకు మాకు ఇక్కడ కేటాయించడం జరిగింది, అది పెంచమని అడిగారు. 40 టన్స్ కూడా ఇక్కడ మేము జాగ్రత్తగానే మేనేజ్ చేయగలుగుతూ ఉన్నాము, భవిష్యత్తులో పెంచే అవకాశం ఏదన్నా ఉంటే చూడమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఆ విషయాన్ని కూడా మరి నేను సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత వరకు, ఎందుకంటే అందరికీ ఎవరు తెలిసినటువంటి విషయమే, మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం మనకి అలాట్ చేసినటువంటి ఆక్సిజన్ కోట 500 మెట్రిక్ టన్స్ మాత్రమే. దానికి సంబంధించి మనం జాగ్రత్తగా వాటిని అన్నింటినీ కూడా అన్ని హాస్పిటల్స్కు, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని తేడా లేకుండా అన్ని హాస్పిటల్స్కు జాగ్రత్తగా సప్లై చేసి దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఉపయోగించడం వల్ల జాగ్రత్త ఎటువంటి కొరత లేకుండా ఆక్సిజన్కి అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినా కూడా ఎక్కడ కూడా ఇతరత్ర మరి ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత వరకు మనం మేనేజ్ చేయగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆ పరిస్థితుల్లో కూడా మరి ఇక్కడ మా దృష్టికి తీసుకొచ్చారు దాదాపుగా 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కూడా ఇక్కడ మేము తీసుకోబోతూ ఉన్నాము. ఇక్కడ మేము పెంచబోయేటువంటి కోవిడ్ కేర్ సెంటర్లో కూడా వాటిని వినియోగించబోతూ ఉన్నామని చెప్పి ఈ ఇక్కడ ఇప్పుడు జరిగినటువంటి సమీక్షలో అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆక్సిజన్ కొరతను కూడా ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల వినియోగం మేము తీసుకోబోయేటువంటి కొనబోయేటువంటి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కోవిడ్ కేర్ సెంటర్లో వినియోగించడం ద్వారా మరి బెడ్స్ కొరతను ఎదుర్కోబోతూ ఉన్నాం, ఆక్సిజన్ కొరతను కూడా ఎదుర్కోబోతూ ఉన్నామని చెప్పి ఒక ప్రణాళిక బద్ధంగా మేము ముందుకు వెళ్ళబోతూ ఉన్నామన్న విషయాన్ని కూడా మరి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ ఇక్కడ కొంతవరకు కోవిడ్ కేర్ సెంటర్ల సంఖ్య పెంచితే హాస్పిటల్ మీద ఉన్నటువంటి ప్రెజర్ తగ్గుతూ ఉందని చెప్తా ఉన్నారు. అదే ఆ విధంగానే మరి చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నామని చెప్పి చాలా ప్రాంతాల్లో మరి నియోజకవర్గ స్థాయిలో కూడా కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మరి జిల్లా కలెక్టర్ గారు, అధికారులు అందరూ కూడా తెలియచేయటం జరిగింది. అదేవిధంగా కర్ఫ్యూ అమలు విషయంలో కూడా చాలా సమర్థవంతంగా మరి ప్రాంతంలో మరి కర్ఫ్యూని అమలు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మరి ఎస్పీ గారు కూడా తెలియచేయటం జరిగింది. ఈ విధంగా